నిజంగా కొన్నిసార్లు దేవుడు మనిషికి ఎలాంటి పరీక్షలు పెడతాడు, వాటిని తట్టుకొని నిలబడుతున్నాడు అంటే నిజంగా దేవుడి కంటే మనిషే గొప్పవాడు. ఈ లోకంలో మనిషికి వచ్చే అతిపెద్ద కష్టం ఏమన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వారి మరణం మాత్రమే. అది కూడా వాళ్ళ చావు తప్పదు అని తెలిసినప్పుడు. కానీ మృత్యువు ఏ రూపంలో ఎప్పుడు వారిని తీసుకెళ్లిపోతుందో తెలియదు అనుకున్నప్పుడు మనిషి పడే నరకం అంతా ఇంతా కాదు. సరిగ్గా అలాంటి కష్టమే అనుభవించారు రమేష్. తన భార్య అజు కోసం ఎంతో బాధపడ్డాడు. భయంకర క్యాన్సర్ తో బాధపడుతూ ఉన్న తన భార్యను రక్షించటానికి చేయాల్సిందంతా చేశాడు. కొచ్చిలోని ఒక హాస్పిటల్లో రెండోసారి కెమోథెరపీ అబ్జర్వేషన్ లో పెట్టారు. ఆమెకు సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టం. మరో 4 రోజుల్లో కొచ్చిలో ఇండియన్ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. ఫుట్బాల్ మ్యాచ్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపటానికి సచిన్ అక్కడకు వస్తున్నాడు అనే విషయం ఆమెకు తెలిసింది. తన అభిమాన క్రికెటర్ కొచ్చికి వస్తున్నాడు అన్న సంగతి ఆమెకు ఆనందాన్ని కలిగించింది. ఎలాగైనా సచిన్ ని చూడాలని ఆ ఫుట్బాల్ మ్యాచ్ కి తీసుకెళ్లమని తన భర్తను అడిగింది. ఆయన ఇలాంటి పరిస్థితిలో ఎందుకు మరొకసారి తీసుకెళ్తాలే అని చెప్పాడు. కానీ నిజమేంటో అతనికి తెలుసు, తనకు మరొక అవకాశం రాదని. అందుకే మనసు మార్చుకున్నాడు. ఎలాగైనా భార్య కోరిక తీర్చాలనుకున్నాడు. దానికోసం తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఎలాగైనా టికెట్స్ కావాలని, ఎంత కష్టమైనా టికెట్స్ సంపాదించాలని చెప్పాడు. పరిస్థితి దిగజారితే తనను వెంటనే చికిత్సకి తరలించాలని స్టేడియం దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి అంబులెన్సులకు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వాళ్ళు కావాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆమెను తీసుకుని మ్యాచ్ కు వెళ్లాడు. వేలాది మంది ప్రేక్షకుల కేరింతలు చూసి తెగ ఆనందపడింది. సచిన్ సచిన్ అనే అరుపులు విని ఆమె బాధనంతా మర్చిపోయింది. ఆ సమయంలో ఆయన భార్య ఆయనకి ఎంతో అందంగా కనిపించిందట. రమేష్ తన భార్య కోరిక తీర్చి ప్రపంచాన్ని జయించినంత ఆనందాన్ని పొందాడు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కొద్ది రోజులకే రమేష్ భార్య చనిపోయింది. గత ఏడాది తన భార్య చివరి కోరిక తీర్చిన తీరును, ఆ సందర్భంలో కలిగిన ఆనందం, అనుభూతి తన ఫ్యామిలీ ఫోటోని తన ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. నా భార్య చాలా ధైర్యవంతురాలు. కొద్ది రోజుల్లో చనిపోతుందని తెలిసినా ధైర్యంగా ఉండేది. జీవితం ఎంతో అందమైనది, ప్రతి క్షణం ఆస్వాదించండి. గాడ్ బ్లెస్ యూ అంటూ రాశాడు. వారికి అపురూపంగా పుట్టిన కొడుకును అపురూపంగా చూసుకుంటూ రోజులు గడుపుతున్నానని చెప్పుకొచ్చాడు. భార్య బ్రతికుండగానే నరకం చూపిస్తున్న ఈ రోజుల్లో రమేష్ లాంటి వాళ్ళు అరుదే కదా.